ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఛానల్ ద్వారా వర్తమానాలను వింటూ ఉన్న ప్రేక్షకులందరికీ మా వందనాలు. మరొక అంశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడి వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అని పరిశుద్ధ పాదాలు వందనాలు స్తుతులు నాయన. నీ అపారమైన కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు. రవాణా తండ్రి, ఈ ఛానల్ ద్వారా అనేక కుటుంబాల్లో మీ మాటలు వింటూ ఉన్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఇంతవరకు మేము అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. మా తండ్రి, ప్రకటించబడిన సువార్త ద్వారా అనేకులు మార్పు చెందినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆసక్తి కలిగి వాక్యాన్ని వినట్లుగా కృప చూపండి ప్రభువా. మా తండ్రి, మా దేవ, వాక్యాన్ని విని నమ్మి అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది రక్షణ పొందాలని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి భాగ్యము మా అందరికీ దయచేయమని ఈ దీవెనలు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు కూడా పాపం అనగా బైబిల్ నిర్వచనం ఏమి సెలవిచ్చింది, దాని నుంచి విడుదల పొందటం కొరకు తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం మానవుని పట్ల అనేక మంది పితరుల ద్వారా, గారి ద్వారా, మేకా గారి ద్వారా, మోషే ద్వారా, మరి అనేక ప్రవచనాలు ముందుగానే క్రీస్తు జననాన్ని గురించి, రాబోతున్న రాజ్యాన్ని గురించి, రాబోతున్న సింహాసనాన్ని గురించి, రాజును గురించి ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో రక్షణ దేవుని యొక్క ఉద్దేశము, లోకాన్ని, లోకంలో ఉన్న ప్రతివారిని రక్షించటానికి రక్షకుడు మన కొరకు పంపించబడినాడు. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క పని. ఈ రక్షణ అనేది ఒక ఆత్మ సంబంధమైన భావన. ఈ రక్షణ అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే, అపాయంలో ఉన్నప్పుడు రక్షణ, అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు రక్షణ అనేది సహజంగా మనందరికీ తెలుసు. మానవుడు ఏ అపాయంలో ఉన్నాడు అంటే, అనేక దురభ్యాసాల్లో కూరుకొని పోయి నశించిపోయి పతనమైపోతున్నటువంటి దుస్థితిలో, ఆ పతనానికి పోకుండా, నరకానికి పోకుండా దేవుని పోలికలో ఉన్న మానవుణ్ణి దేవుడు రక్షించుకోవటానికి ఒక ఉద్దేశం కలిగి, జగత్ పునాది వేయబడక మునిపే ఒక ఆలోచన కలిగి, ఆయన నిర్ణయం చొప్పున, ఆయన యొక్క ఉద్దేశం చొప్పున యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు అనే విషయం మనం 10-10 సార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ కొంతమంది ఉద్దేశాలు రక్షణ ఎలా పొందాలో వాక్యముకి వేరుగా సొంత ఆలోచనలతో కొంతమంది కొనసాగుతూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది కొన్ని బాధలు, కష్టాలు వచ్చినప్పుడు సిద్ధాంతాలన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటిది మొదటిది కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. మా కర్మ ఎలా ఉంటే అలాగే కొనసాగుద్ది అనేటువంటి ఆలోచనలతో కొంతమంది ఏది జరిగినా మా కర్మ అనుకుంటారు, మంచి జరిగినా చెడు జరిగినా కూడా. కొంతమంది అయితే కుల సిద్ధాంతాన్ని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి తక్కువ కులంలో పుట్టాం అని మరి ఒక జన్మ అంటే కులరాహత్యంతో ఈ కులంలో పుట్టబట్టి ఎక్కువ పాపాలు చేసామనేటువంటి దాన్ని మరి కొంతమంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది అయితే మనస్సును వికలపరుచుకొని దారిద్ర్యం అనుభవించి అనేక వ్యాధులతో దేవుడు లేడు, ఏమీ లేడు, ఏ కోరికలు మాకొద్దు అని కొంతమంది బుద్ధుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనసును వికలం చేసుకున్నాడు, వికలపరిచిన విషయాలు ఎన్నో ఉన్నాయి, అందులో దారిద్ర్యం ఒకటి, వ్యాధులు ఒకటి, మరి మరణం అనేది, మరి ఇలాంటి పరిస్థితుల మధ్య నాకు ఏ కోరికలు వద్దు, కోరికలన్నీ చంపుకుని ఈ వ్యాధుల మధ్య ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటున్నాను,
ఇలాగే ఉండాలి. ఇదే యొక్క ఇదొక సిద్ధాంతము. దేవుడు లేడు, ఏమీ లేడు, అసలు దేవుడే లేడు అనేటువంటి నమ్మేటువంటి వారు కొందరున్నారు. వీటన్నిటినీ కూడా మానవులు జయించలేకపోతున్న సందర్భాల్లో వచ్చే ఆలోచనలు. యేసుక్రీస్తు అయితే మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. అట్టి దేవుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు, అట్టి కుమారుని మనం పొందుకున్నాం. మరి ఇంకా కొంతమంది అయితే యేసుక్రీస్తు అంటే మాకు విశ్వాసం ఉంది, వాక్యాన్ని వినక్కర్లేదు, వాక్యాన్ని నమ్మక్కర్లేదు, విశ్వాసం ఉంటే చాలు, మరి మేము రక్షణ పొందాలి అంటే మా విశ్వాసం ద్వారా మేమే పొందగలము అని కొంతమంది ఆ విశ్వాసంలోనే రక్షణ పొందండి అని చెప్పి వాక్యాన్ని గురించి, ఇంకా బాప్తిసాన్ని గురించి, మారు మనసు గురించి ఇవేమీ బోధించకుండా కొంతమంది అయితే కేవలం విశ్వాసం ద్వారానే రక్షణ పొందలేము, కొన్ని క్రియలు కూడా కావాలి, ముందు మనసు మార్చుకోండి అని చెప్తారు. కానీ మరి మనం మనసు మార్చుకుంటే, మన విశ్వాసంతో ఉంటే అసలు మనమే పాటి వారమే, మన నీతే పాటిది, మన మంచే పాటిది, మన స్వభావమే పాటిది, మన బలమే పాటిది, మానవ శక్తి ఏ పాటిది, కేవలం దేవుని కృపచేత మనము రక్షించబడి ఉన్నాము, ఇది కేవలం దేవుని వరమే అని చెప్పేసి ఎఫెస్సీ పత్రిక 2:5 ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే కొంతమంది అనుకుంటున్నారు రోమాపత్రిక 10:3 ఎవరికి వాళ్ళే నా నీతి గొప్పది, మేము చాలా నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని 10 సార్లు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత కనబడుతుంది. ఒకవేళ మనల్ని నీతిమంతుడిగా తీర్చడానికి దేవుడే ఆ ప్రణాళికను ఏర్పాటు చేసి ఆయన ద్వారా, ఆయన ఇచ్చినటువంటి రక్షణ ద్వారానే మనం నీతిమంతులు అవుతున్నాం. కేవలం అది దేవుని కృప. మన నీతి క్రియలు కాదు, మన మంచితనం కాదు, మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, మనం కలిగి ఉన్న ఏది కూడా కానే కాదు. చాలామంది మా నీతి గొప్పది అనుకుంటున్నారు, కానీ దేవుని నీతిని ఎరగకుండానే వారు సొంత నీతిని స్థాపింప పూనుకొని దేవుని నీతికి లోబడలేని దుస్థితి కనబడుతుంది. స్వనీతి క్రియలు చాలామంది సొంత నీతిని మీద ఆనుకుని మేము నీతిమంతులం, మేము గొప్పవాళ్ళం, మేము భక్తులం, ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉంటున్నాయి. ఇవే స్వనీతి క్రియలు అంటే. యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడండి 64:6 ఒక చక్కని మాట మనకు కనపడద్ది. 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయన, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను అని ఇక్కడ యెషయా భక్తుడు ఆయన నీతిని గురించి, నేను ఏ పాటి వాడను, నా నీతి మురికి గుడ్డ లాంటిది, మేమందరము అపిత్రుల వంటి వారము, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఉన్నవి, మేమందరము ఆకువలే వాడిపోతున్నాం, గాలి వాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషాలే మమ్మలను కొట్టుకొని పోతున్నాయి. మేము దోషులము, మేము అపవిత్రులమని మరి యెషయా భక్తుడు మరి తను తాను తగ్గించుకుని తన స్థితిని తాను గ్రహించాడు. యెషయా తన నీతిని బట్టి కానీ, తన క్రియలను బట్టి కానీ ఎక్కడ అతిశయించడానికి అవకాశం లేకుండా ఎంతో తగ్గించుకున్నాడు. చాలామంది మేమే నీతిమంతులం అనుకున్నారు, తమ్మును తామే నీతిమంతులం అనుకునేటువంటి ఒక ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారంట. ఆ సంగతి కృత నిబంధన గ్రంథంలో మనం అనేక సార్లు చదువుకుంటాం. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నానని, మరి నేను ఏ పక్కన ఉన్నటువంటి చోరుడు వల్లే జోరుడు వల్లే కాకుండా నేను ఎంతో నీతిమంతుడని చెప్పి హెచ్చించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తను తాను తన నీతి క్రియలను చాటుకుంటూ ఉన్నాడు. కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు మోషే ధర్మశాస్త్రంలో మీ ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియలు మేము ఎంత గొప్పగా పాటించేమో, 10 ఆజ్ఞలు మాకు తెలుసు, ఎన్నో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మేము చేసుకుంటాం, మా పితరుల నాటి నుంచి మేము వస్తున్నాము అనుకున్నారు. కానండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదని గలతీ పత్రిక 3:10-12 మనం చదివితేనండి, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధితులందరూ
శాపమునకులోనయ్యున్నారు. ఎలా అనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని ధర్మశాస్త్రము తెలియచేస్తుంది. ఆ విధులన్నీ చేయకుండా ఒక్క ఆజ్ఞను మనం మీరినా కూడా ఆజ్ఞలన్నిటిలో కూడా మనం అవిధేయులమని ధర్మశాస్త్రము తెలియచేస్తుంది. ఆ అవిధేయతను బట్టి శాపగ్రస్తుడని కూడా ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అవసరత కనపడుతుంది. ధర్మశాస్త్రం చేత ఎవరు నీతిమంతులను తీర్చబడలేదు అనేటి సంగతి స్పష్టమే పదకొండవ వచనం తెలియజేస్తుంది. ఎలాగైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. పన్నెండవ వచనం, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. కొంతమంది ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు అంటున్నారు, కొంతమంది స్వనీతి క్రియలను బట్టి నీతిమంతులు అంటున్నారు, కొంతమంది మేము విశ్వాసం పొందకుండానే విశ్వాసము పొందలేమని కొంతమంది మరి రకరకాలుగా పాపాలు పోతాయి అనేటువంటి నమ్మకంతో ఎవరి యొక్క విధానాన్ని వారు స్థాపించకూనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. విశ్వాస సంబంధమైన క్రియలు, వీటి గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 2:24 మానవుడు విశ్వాసం మూలమున మాత్రమే కాకుండా క్రియల మూలముగా కూడా జీవించును. క్రియల మూలమున కూడా నీతిమంతుడని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించితిరి అని ఇక్కడ మనం అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం అనగానే ఒక భక్తుడు మన జ్ఞాపకానికి వస్తూ ఉంటారు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆ క్రింద వచనాల్లోనే స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది అన్నమాట. అటువలే అక్కడ ఒక రహాబ్ అనేటువంటి వేశ్య కూడా మనకు కనపడద్ది. ఆమె కూడా మరి క్రియల ద్వారా దేవదూతలను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చట ద్వారా వేరొక మార్గం గుండా శత్రువుల చేతిలో పడకుండా వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలను బట్టి ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమని యాకోబు గారు చెప్తున్నాడు అన్నమాట. అయితే దేవుడు కొందరిని ముందుగా నిర్ణయించాడు విశ్వాసంలో, మరి విశ్వాస వీరులుగా విశ్వాసమందు నమ్మకస్తులుగా నీతిమంతులుగా చేయటానికి కొందరిని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న వారిని దేవుడు పిలిచాడు, పిలిచినటువంటి వారిని దేవుడు మహింపరిచాడు. రోమా పత్రిక 8:28-30 ఈ యొక్క మాటలు మనకు స్పష్టంగా కనపడతాయి. దేవుడు కొందరిని కరుణాపాత్రలుగా వాడుకుంటూ ఉన్నాడు. విశ్వాసమున్న విశ్వాసులందరూ కూడా కరుణ కలిగిన పాత్రలుగా మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అట్టివారులు అబ్రహాము, రహాబు ఇలాంటి విశ్వాస వీరులు కరుణాపాత్రలు. సంఘాల్లో ఉన్నటువంటి రక్షణ పొందినటువంటి వారందరూ కూడా విశ్వాసులుగా ఉన్న వారందరూ కూడా కరుణాపాత్రలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొందరిని దేవుడు ఉగ్రతా పాత్రలుగా వాడుకుంటూ ఉన్నాడు. ఆ ఉగ్రతా పాత్రలు ఎవరు అంటే యోధా ఫరో లాంటి వారు. యోధా యేసుక్రీస్తు విషయంలో అపనమ్మకస్తుడిగా ఉండి 30,000 రూపాయల కోసం యేసుక్రీస్తును పట్టి ఇచ్చి అవిధేయుడిగా ఆ యొక్క ధనాపేక్ష మరి తన యొక్క జీవితాన్ని శిష్యరకాన్ని నమ్మకత్వాన్ని మరి అలాగే విశ్వాసమును కోల్పోయి అవిశ్వాసిగా భయంకరమైన మరణంకి మరి ఆయన యొక్క ప్రవర్తన దారితీసింది. అలాగే ఫరో కూడా ఆయన యొక్క ప్రవర్తన మొండి వైఖరి ఆయనకున్నటువంటి సమస్త దుర్లక్షణాలన్నింటిని బట్టి కూడా ఫరోను కూడా దేవుడు ఉగ్రతా పాత్రగానే వాడుకున్నాడు. అయితే ఈ సమయంలో మనం తోమాను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు అవసరమైతే, ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత మగ్ధలేని మరియా యేసును చూసి ఆ సమాచారం శిష్యులకు తెలియచేసినప్పుడు మరి తోమా అంటున్నాడు, అసలు నేను నమ్మనే నమ్మను అంటున్నాడు. అవిశ్వాస ఏళ్ళు పెట్టి చూడాలంటున్నాడు, ప్రక్కలోకొచ్చి తడివి చూడాలి గాయాలంటున్నాడు. కానీ అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 20:29-30 దేవుడు మాట్లాడుతున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నిజంగా ఈ దినాల్లో మనం ప్రత్యక్షంగా యేసుక్రీస్తును చూడలేదు, కానీ మనం నమ్ముతున్నాం ఉన్నాడని ఆయన, ఆయనకు రాజ్యం ఉందని
ఆయన రాజని, ఆయన రక్షకుడని, ఆయన బలవంతుడని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన ఆలోచనకర్తని, నిత్యుడగ తండ్రి సమాధానకర్తని మనం ఆయన నమ్ముతున్నాం. మనం ధన్యుల మీద ఒక రకంగా చూసినట్లయితే ఇటు ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా మనుషుల్లో ప్రత్యక్షంగా ఆయన ఎవరో కూడా చూడలేరు, చూడలేదు కూడా. మొదటి తిమోతి పత్రిక 6:16 స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెప్పినటువంటి చివరి మాటలు అన్నమాట, నా పని నేను చేశాను, మీరు కూడా మీ పని మీరు చేయాలి. భూమి మీదకి నేను ఒక పని కలిగి వచ్చాను, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాను, పాపక్షమాపణ గురించి చెప్పాను, సత్యవాక్యాన్ని గురించి వివరించి నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రండి అని చెప్పి ఎన్నో సద్బోధలు చేసి ఆయన సద్బోధకుడుగా మాదిరికరముగా శిష్యులను బలపరుస్తూ అపనమ్మకముగా ఉన్న, నిద్రపోతులుగా ఉన్న మరి అనేక సార్లు మరి దేవునికి మరి తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని సైతం దేవుడు గద్దించి ఆ వారితో స్నేహం చేసి వారిని నడిపించినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే ఆయన ఆరోహణమైపోయేటువంటి పరిస్థితుల్లో తండ్రి పంపిన పని యావత్తు ఆయన జననము, మరణము, పునర్ధానము, ఆరోహణము ద్వారా అయితే ఇక్కడ మనకు దూరం చేయబట్టం కలుగుతుంది. ఆయన ఆత్మ ఆదరణకర్త మన మధ్యలో ఉండటం జరుగుతుంది. నేనైతే మరి ఆరోహణమైపోతున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది, నేను మీకు ఒక పని అప్పగిస్తున్నానని చెప్పి ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. వారి యొద్దకు వచ్చి వారితో కొన్ని మాటలు చెప్తున్నాడు. చివరి మాటలు, పరలోకమందును భూమి మీదన నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి. మత్తయి సువార్త 28:18-20 చదివితే అక్కడ చక్కని మాటలు కనపడతాయి అన్నమాట. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను తెలియచేసానో ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని మీరు గైకొనాలి, వాటిని బోధించండి, ఇదిగో నేను యుగ సమాప్తికి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని చెప్పి శిష్యుల్ని ధైర్యపరచడం జరిగింది. యుగ యుగాలు ఉండే దేవుడు ఈయన, సదాకాలం ఉండే దేవుడు, యుగాంతము వరకు ఉండే దేవుడు, ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టి దేవుడు కానే కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మార్కు సువార్త 16:15-16 కూడా, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి. చాలామంది అంటారు పలానా కురమద్దాలు దేవుడిని నిలమన్నాడండి, పెదమద్దాలు వెళ్ళమన్నాడండి, పామర వెళ్ళమన్నాడండి, లేకపోతే విజయవాడ వెళ్ళమన్నాడండి, మచిలీపట్నం వెళ్ళమన్నాడండి అని చెప్తూ ఉంటాడు. కానీ యేసు ప్రభు ఒక మాట ఒకసారి చెప్పిన తర్వాత మరలా నువ్వు ఒక ప్రత్యేకమైన ఆ ఊరెళ్ళు ఈ ఊరెళ్ళని ఆయన చెప్పడండి, ఆయన సర్వలోకానికి వెళ్ళమని ఒక ముక్క చెప్పిన తర్వాత మరొక ముక్కను గురించి, మరొక పట్టణాన్ని గురించి, మరొక గ్రామాన్ని గురించి చెప్పడం నీ శక్తి కొలది, నువ్వు చేయగలిగిన కొలది. నీవు సర్వలోకానికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, స్వతంత్రతను దేవుడు నీకు ఇచ్చాడు. నీవు జ్ఞానం కలిగి సమర్పణ కలిగి చేయగలిగినంత వరకు కూడా దేవుని పనిని సమయమనక స్వార్థ ప్రకటించాలనేటువంటి నీ తీర్మానాన్ని బట్టి నువ్వు సర్వలోకానికి వెళ్ళొచ్చు, సర్వసృష్టికి నువ్వు స్వార్థను ప్రకటించవచ్చు అని మనం నమ్మాలి. ఇలాంటి ఈ వాక్యం ద్వారా మరి శిష్యులకి ఒక పని అప్పగించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి పట్టణంలో ఇద్దరు మనుషులంట యేసుక్రీస్తు మరణాన్ని గురించి, యేసుక్రీస్తు పునర్ధానాన్ని గురించి చెప్పుకుంటూ నడుస్తున్నారంట. నడుస్తూ ఉంటే ఆ మూడో వ్యక్తిగా యేసుక్రీస్తు వారి మధ్యన నడుస్తూ ఉన్నాడు. వారు లేఖనాలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంట. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క లేఖనాలను గురించి మాట్లాడుతూ ఉండగా వారి హృదయాల్లో గొప్ప మంట కలిగిందంట. వారి మనసులు దేవుడు తెరిచాడు. వారు ఆ లేఖనాలను గ్రహించినట్లుగా ఆ అమ్మాయి పట్టణంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారి సంభాషణ, మరి ఒక సాధారణ మనిషిలాగా యేసు క్రీస్తు వారు కూడా వారితో నడిచి వారి సంభాషణతో ఆయన సంభాషించినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు వారి హృదయాలు తెరవబడినాయి. వారి హృదయాల్లో గొప్ప మార్పు కలిగింది. ఎందుకంటే వారి యొక్క మనసులు తెరవబడినాయి అన్నమాట లేఖనాలను గ్రహించడానికి. ఈ దినాల్లో చాలామంది లేఖనాలను గ్రహించేటువంటి విధానం లేదు. లేఖనాల విషయంలో మరి ఏ విధంగా లేఖనం ఏమి సెలవిస్తుంది, ఈ రక్షణను గురించి, ఈ రక్షణ అనేటువంటి విధానంలో ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ అసలు బైబిల్ ఏం చెబుతుంది ఈ రక్షణ గురించి,
ఈ రక్షణకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు రక్షణ, యేసుక్రీస్తు రక్షించేటువంటి పనిలో, క్షమించేటువంటి పనిలో ఉన్నాడు. ఈ రక్షణకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయండి. ఈ పేర్లను కూడా నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అనేకసార్లు రక్షణ రక్షణ అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాము. అయితే దీన్ని మరొక పదంతో విమోచన అని కూడా బైబిల్ సెలవిస్తుంది. పాపములను కడిగి వేసుకున్నటని కూడా బైబిల్ సెలవిస్తుంది. నూతన జీవం పొందుటాన్ని కూడా బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతులుగా మార్చబడటాన్ని బైబిల్ సెలవిస్తుంది. చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చుటాన్ని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తునందు జన్మించుట రక్షణ అంటే ఇలాంటి యొక్క జవాబు, ఇలాంటి పేరులను కలిగి ఉంది ఈ రక్షణ అనేటువంటి పదం. దేవుని రాజ్య వారసులుగా కూడా పిలువబడతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనుషుల ఉద్దేశాలు వేరు, సిద్ధాంతాలు వేరు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అపాయంలో మరి నశించిపోతున్నటువంటి మనుషుల్ని రక్షించి విమోచించాలి, మరి పాపాలను కడిగి వేసుకోవాలి, నూతన జీవం పొందాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి, క్రీస్తునందు నూతనంగా జన్మించటనేటువంటి విధానాన్ని, దేవుని రాజ్య వారసులుగా ఉంటారు ఇట ఈ విధంగా రక్షణ పొందినవారు అనేటువంటి విధానాన్ని, ఇన్ని పేర్లతో రక్షణకి ఇన్ని అర్థాలను ఇచ్చేటువంటి విధానం మనకే కనబడుతుందన్నమాట. కాబట్టి రోమపత్రిక 10:10 మనుష్యుడు నీతి కలిగినట్లు హృదయంలో మరి విశ్వసించాలి, రక్షణ కలిగినట్లు నోటితో యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి. 17 తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుద్ది, అది యేసుక్రీస్తుని గుర్చిన మాటల వలన విశ్వాసం కలుగుద్ది. కాబట్టి క్రీస్తు సువార్తను వినాలి, మరి విశ్వసించాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు మనం విమోచించబడిన వారం, అప్పుడు మనము నూతన జీవము కలిగినటువంటి వారం, అప్పుడు మన పాపాలను మనం కడిగి వేసుకున్నటువంటి వారం, అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారం, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి వారం, క్రీస్తునందు జన్మించినటువంటి వారం, క్రీస్తు రాజ్య వారసులుగా దేవుడు ఒక హక్కును మనకు అనుగ్రహించాడు. ఇది కేవలం దేవుని ఉచితమైన కృప. ఇది కేవలం దేవుడు మనకు అనుగ్రహించిన కృప వరము. మన నీతిని బట్టి కానీ, మన క్రియలను బట్టి కానీ, మన యొక్క సొంత ఉద్దేశాలను బట్టి కానీ మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడలేం. కేవలం దేవుడు తన కృప చేత మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ఉద్దేశం. మానవుడు రక్షణ పొందటంలో తండ్రి అయిన దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పనిచేసాడు, యేసుక్రీస్తు పనిచేసాడు, పరిశుద్ధాత్ముడు కూడా మన రక్షణలో పాలి భాగస్థులే. ఎందుకంటే తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం బాప్తిసం పొందుతున్నాం కనుక ఈ ముగ్గురు కూడా మన రక్షణలో పాలి భాగస్థులే. కాబట్టి మరి క్రీస్తు ప్రభువుని అంగీకరించి మనం పాపాలను కడిగి వేసుకొని నూతన సృష్టిగా, నూతన శిశువులుగా మనము రక్షించబడి మన పాపాలను కడిగి వేసుకుని నిమిత్తం బాప్తిసం పొంది మన సంఘంలో చేర్చబడాలి. ఆ సంఘం ఎక్కడుంది? ఆ సంఘము పేరేంటి? ఆ సంఘం యొక్క వివరణ. మరి ఇక్కడ రక్షించబడిన వారు అనుదినము కూడా చేర్చబడ్డారని అపొస్తల కార్యాల్లో మనము తెలుసుకుంటున్నాం. ఎక్కడికి చేర్చబడ్డారు? అంతకు మునిపే 3,000 బాప్తిసం పొందారు. వారు ఇంకా అనుదినము బాప్తిసం పొంది రక్షణ పొందేటువంటి వారు ఒకరికొకరు సంఘములో మరి వేల కొలది సంఘ విశ్వాసులుగా చేర్చబడుతున్నారు. ఈ దినాల్లో వాక్యానికి వ్యతిరేకంగా మన ఉద్దేశాలని అనుసరించి మనం రక్షణ పొందలేం. వాక్యానికి వ్యతిరేకంగా మన నీతి క్రియలను బట్టి మనం ఎన్నడూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేం. ఈ సత్యాన్ని గ్రహించి ఏసే నీతిమంతుడు, ఏసే రక్షకుడు, ఏసే మన యొక్క గొప్ప కాపరి, ఏసే మన యొక్క బోధకుడు, ఏసే మనల నిత్యరాజ్యానికి చేర్చేటువంటి రాజు. ఈయన నామంలో మనం విశ్వసించాలి, ఈయన మాటలను మనం అంగీకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది మన పాపాలను కడిగి వేసుకోవాలని ఈ సమయంలో ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మరలా ఒక అంశం ద్వారా మనం కలుసుకుందాం. ఇప్పటికీ ఎన్నో మరి అంశాల ద్వారా మనం ప్రతి మంగళవారం ఉదయం 7 ప్రార్థనా టీవీ ద్వారా, ఆ ఛానల్ ద్వారా వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి
మరి మనకు సహకరించినటువంటి ఛానల్ వారికి కూడా నేను మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క లేఖనాలన్నింటినీ కూడా మనం పరిశీలనగా చదువుకొని బలపరచబడి దేవుని పిల్లలుగా మనం పెరగాలని నేను ప్రేమతో మరి యొక్క సంగతులను తెలియచేస్తూ మరి నా యొక్క ఈ దిన ఈ అంశాన్ని ముగిస్తూ ఉన్నాను. మరొక అంశం ద్వారా మనం తిరిగి కలుసుకుందాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అపాయములో ఉన్న వారిని, నశించిపోతున్న వారిని రక్షించటానికి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు అనుగ్రహించు ప్రభువా. నా తండ్రి, మితిలేని రాజ్యము, శాశ్వత రాజ్యము, రాజ్యమునకు అంతమే లేదని చెప్పి మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి రాజ్య వారసులుగా మమ్మలను విమోచించి నిలబెట్టినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా సత్యాన్ని అనేకులు గ్రహించినట్లుగా వాక్యాన్ని విన్నప్పుడు అమ్మాయి పట్టణస్థుల హృదయం ఎలాగ తెరవబడిందో మా అందరి హృదయాలు కూడా అలాగిన తెరవబడినట్లుగా సహాయించమని ఈ దీవెనలేసి నామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.